సంసార జీవితాల్లో యజమానులుగా ఉన్న వారలారా, మీ పిల్లలు జాగ్రత్త. మన పిల్లలే అనుకున్న ధీమా వ్యక్తం చేయకండి. ఈ టెక్నాలజీ కాలంలో మీరు ఇస్తున్న సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో, మీరు కొంటున్న కంప్యూటర్స్ ఏవైతే ఉన్నావో, ఈ నవతరం ఏకముగా పోతున్నప్పుడు తల్లని లేదు, చెల్లెని లేదు, అక్కని లేదు, సంఘ విశ్వాసాన్ని లేదు, వాడికి ఏమి కనబడు. వాడు కనబడేది ఒకే ఒక్కటి, నా రొంపుని నేను ఎలా తీర్చుకోవాలి, ఆ రొంపులోనికి నేను ఎలా ప్లాన్ చేయాలి, ఆ కామాన్ని నేను ఎలా తీర్చుకోవాలి, అదే వాడి కుతూహలం. రోజు పేపర్లు చదవండి, తల్లి మీద దాడి. పేపర్ తిరగేయండి, చెల్లిని చెరిచిన అన్న. మరలా పేపర్ తిరగేయండి, భర్తను చంపిన భార్య, భర్తను మోసం చేసిన భార్య, భార్యను చంపిన భర్త. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? పెంపకం తేడా, వాతావరణం తేడా, జీవితాల్లో సరి అయిన నడవడిక లేకపోవడం. ఈ దెబ్బల మీద దెబ్బలు మనుషులు కుటుంబాలకి ఎందుకు తగులుతున్నాయంటే దేవుని మాట మనిషి వినకపోవడం. ఇది ఖచ్చితం పరిస్థితులు మీరు అంచనా వేయగలరు. ఈరోజు యూత్ ఎంత సర్వేగముగా చీకటిలోనికి జారుకుంటున్నారు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. చెప్పుకోలేమండి, చూడలేము ఆ మాటలు కూడా. అమ్మా ఎలా ఉంటారు తెలుసా? స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉంటారండి, మీకు కనిపించరు. మన పిల్లల కొరకు ఎన్నో కళలు కానీ పట్టణాలకు పంపిస్తాం. నా కొడుకు హైయెస్ట్ సిటీలో చదువుతున్నాడండి, మంచి ర్యాంక్ వచ్చిందండి, ఇంజనీర్లు కదా. వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా? గంజాయి మాకు దొరుకుతుంటారు అప్పుడప్పుడు. మేము ర్యాపిడ్ మొన్నటి వరకు నేను ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేసేవాడిని, ఇప్పుడు లాండ్ ఆర్డర్కి వచ్చాను. ఆ ర్యాపిడ్ ఫోర్స్లో రైడ్ చేస్తున్నప్పుడు పొడవైన గొట్టాలు తీసుకుంటారండి, గొట్టాల్లో గ్లాసులో డిజైన్ చేస్తారు. ఆ పైన వాడు అగ్ని వెలిగించి కింద నీళ్లు పోసి మధ్యలో గంజాయిని దించి దాని కొంచెం ఫ్లేవర్ కలిపి ఆ మధ్యన గొట్టం పెట్టి దాన్ని గుప్పు గుప్పని లాగుతుంటే వాడు మైండ్ ఎక్కడో తేలుతాడు. సాల్ట్ ఉంటుంది చూసారు, సాల్ట్ ఇలా ఉంటుంది, ఒక మత్తు పదార్థం, దాన్ని ముక్కులో పెట్టుకుని వీలుస్తుంటారు. ఇంకా విచిత్రమేంటి చెప్పనా, వీరికి తిక్క సరిపోదని సిజరింగ్ చేస్తుంటారే పిల్లలు పుడుతున్నప్పుడు. ఆడపిల్లలకి తల్లులకి, ఈ తల్లులకి పొట్ట కట్ చేసి పిల్లలను బయటకు తీస్తున్నప్పుడు మత్తిస్తుంటారు చూసారా, స్పిరిట్ దానిలో కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేసుకుంటారు తెలిసి, ఇలా నరం మీద కొట్టుకొని నరం బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంజెక్షన్ వాడే చేసుకుంటాడు. చదువుతున్న పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందులోనికి జోగుతున్నారు, మీకు తెలియదు ఆ విషయం. ఇంట్లో వస్తువులు కనపడట్లేదు, ఇంట్లో డబ్బులు కనపడట్లేదు, ఇంట్లో ఉంగరాలు కనపడట్లేదు, ఇంట్లో ఏదో జరుగుతుందంటే జాగ్రత్త, నీ పిల్లలు గాడి దప్పుతున్నారన్నమాట. పిల్లల గురించి ఎన్నో చెప్పుకుంటామండి, తల్లిదండ్రులు ఎలాంటి మాటలు వినకూడదో మన కొరకు అలాంటి మాటలు వింటారు. పరుగు పరుగున ఒకడు వస్తాడు, ఇదిగో నీ కొడుకంట కదా, ఆ ఈది చివర వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తాడంటే వాడు చక్కగా చదువుకుంటున్నాడంట. మనం ఏం చేయడం ఏంటి? సిగరెట్ల మీద సిగరెట్లు లాగుతున్నాడు చూడండి. సిగరెట్లు కాల్చడం యంగ్స్టర్స్కి ఫ్యాషన్ అండి. ఎవరైనా ఉంటే రహస్యంగా కాల్చేవారు లారా, జాగ్రత్త. యంగ్స్టర్స్ సిగరెట్లు కాల్చడం అంటే ఫ్యాషన్, అది ఫ్యాషన్ అండి. మందు కన్నా వేగముగా జీవితాన్ని దెబ్బతీసేది ఏంటో చెప్పనా? స్మోకింగ్. అంతర్గత అవయవాల్ని ఆర్చి పాడేస్తుంది అండి, ఆరిపోతాయి అవయవాలన్నీ. ఈ తవళ్ళు ఉంటాయే, ఈ శంకులు అంటారు చూసారు, ఇవి అంటికి పోతాయి. ఈ లోనున్న రుచి గుళికలు ఉంటాయి చూసారా, ఇవి ఆవిరైపోతాయి. లోనున్న అవయవాలు ఉంటాయి చూసారు, రొమ్ములు వెంటుకుపోయి ఎముకలు అన్నీ బయటకు కనబడతాయి. తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పడేస్తారు చూడేటప్పుడు, చచ్చాడా బతుకున్నాడు లేకుండా స్కెల్టన్లా కనబడుతుంటాడు. అప్పుడు చెప్పు పోజ్ ఎలా ఉందో. సిగరెట్ కాల్స్తున్నప్పుడు ఇస్తున్న స్టిల్ అక్కడ కనబడదు. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి బతకడం చెప్తారు కదా, అప్పుడు బిల్లు వేస్ట్ అని ఎక్కడ పడేస్తారు బాడీని తీసుకెళ్ళి? గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. అప్పుడు కొట్టు ఫోజ్ ఎలా ఉందని, ఎలా ఉంటుంది చచ్చిన శవంలో ఉంటావు. చేతనైతే ఆరోగ్యం నిలబెట్టుకోవడంలో కళ జీవించు, చేతనైతే ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో కళ జీవించు, అవయవాలు పాడు చేసుకోవడంలో. ఎంత దారుణంగా దిగజారిపోతున్నారు చూడండి. మీ కూతురు అంట కదండి బీర్లు బట్టి తిరుగుతుంది తెలుసా అంటే, తల్లిదండ్రులు గుండెలు ఏమైపోతాయండి, అరే మా కూతురు అట్లా చేయదండి, చేయదండి ఫోటో జీవించమంటావా అని అడుగుతారు. న్యూస్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ నీచకార్యమైనా వెంటనే సమాజంలోకి వస్తుంది. గొప్పలకి తప్పులు చేస్తున్న రోజులండి ఇవి,
గొప్పలకు తప్పులు చేసి వారే వీడియో తీసుకుని వారే అప్లోడ్ చేసి ఇలా చేస్తున్నారు. షారుక్ ఖాన్ కొడుకు ఉన్నాడు కదా, బాలీవుడ్ నటుడు. తన కొడుకు ఎంత దారుణానికి దిగజారిపోయాడంటే, వీరొక నిర్మాత యొక్క కూతుర్ని చెరుస్తూ వాడే వీడియో తీసుకుని, చాలా సంవత్సరాలు అయింది, వాడే వీడియో తీసుకుని వాడే అప్లోడ్ చేసుకుని వాడి ముఖాన్ని వాడే హైలైట్ చేసుకుని ఇలా చెప్తున్నాడు, ఐఎమ్ హీరో అని నగ్నంగా. ఎప్పుడో జరిగింది ఇది, నమ్మలేము ఇలాంటివి. ఏంటి ఇలా తయారవుతున్నారు యూత్ అంటే, ఒకే ఒక్కటి, దానికి ఒకే ఒక్క కారణం, మన కుటుంబాలలో దైవికమైన భయం లేకపోవడం, మన కుటుంబాల్లో దేవుడి కేంద్ర స్థానముగా ఉండకపోవడం. ఎలుతున్నాం వస్తున్నాం, ఎలుతున్నాం వస్తున్నాం, నా పిల్లలే ఎలుతున్నారు వస్తున్నారు చక్కగా పాటలు పాడుతున్నారు అనుకున్నామే తప్ప, వీళ్ళకి మెల్లగా కొన్ని అలవాటు అవుతున్నాయన్న సంగతి మనం మంచి. స్నేహాలు ఎలా అలవాటు అవుతాయి చెప్పనా? ఒకరోజు ఒక సామెత ఉండేది పూర్వం, 6 నెలలట ఒకడు ఒకడుతో ఉంటే ఏమవుతుందట, వాడు వీడు వీడు వాడవుతాడని చదువుకున్నాం విన్నాం. ఈరోజు లేటెస్ట్గా శాస్త్రం ఒక సంకేతం ఇచ్చింది, 6 నెలలు అవసరం లేదట, 20 రోజులు ఒక్కడితో నువ్వు ఉంటే వాడిలా నువ్వు అయిపోతావట, వాడు అవలక్షణాలన్నీ మనకు వస్తాయట. బైబుల్ అందుకే చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపు. బైబుల్ నీతి సూత్రాలు మాత్రమే అనుకోకండి, బైబుల్ మన జీవితాలను ఉద్ధరించే దేవుని యొక్క మాట. ఎందుకు అలా తయారవుతున్నారు పిల్లలంటే, వారికి నేర్పించవలసిన భయం మనం నేర్పించట్లేదు. వాడు పుట్టినప్పుడు నేర్పించేస్తామండి వాడికి, ఏమి నేర్పిస్తాం, నువ్వు బాగా చదువుకొని బాగా పెద్ద ఉద్యోగం అయిపోయి మన ఊరంతా ఆశ్చర్యపోయేలా పెద్ద కారేసుకురానన్న అని చెప్తాం. ఇంకా మనం ఏం నేర్పిస్తాం అంటే, నువ్వు ఇంజనీరువో డాక్టర్వో యాక్టర్వో అయిపో అయిపో వద్దంట్లా, కానీ విలువల్లో పెంచు, దేవుని యొక్క భయంలో పెంచు. బైబుల్ ఏమని కమాండ్ చేస్తుందో తెలుసా సమాజాన్ని, దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టు లేక తిరుగుదురు. మనుషునికి దేవుని యొక్క భయం లేకపోతే వాడి స్వేచ్ఛకి అద్దు అదుపు ఉండదు. ఇక ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకుంటా చనిపోయాడు, మీరు చూసారు వాట్సాప్లో, వాడికి 500 సీసీ బైక్ కొనిచ్చారు, ఫారెన్ బైక్స్ అండి అవి. మన రోడ్లు ఎలా ఉంటాయి, ఎన్ని గవర్నమెంట్లు మారినవని మన రోడ్డు అలానే ఉంటుంది. నువ్వెన్ని ఎన్ని ఓట్లే, నువ్వెంత ఆశించు, మన రోడ్లు బాగుపడవు. ఒక్కసారి మీరు ఫారెన్ ట్రిప్ వేసి మరల ఇండియాకి రండి, మన దేశం ఎన్ని సంవత్సరాలుగా అవుద్దో ఎట్లా అనుకుంటాం, జరగదు. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళి రండి, ఒక 100 ఏళ్ళ తర్వాత మన దేశం ఎలా అవుద్దా అంటే కలది అవ్వదు. ఈ కుటిల రాజకీయాల మధ్య, ఈ రంపు మధ్య మన దేశం నాగరికతకి రాదు, డెవలప్మెంట్ ఉండదు. అలాంటి డెవలప్మెంట్ లేని ఈ రోడ్ల మీద డబ్బు బాగా ఎక్కువైపోయి 500 సీసీ బైక్ కొనిచ్చాడు కొడుక్కి. కొనిస్తే వాడు ఎలా డ్రైవ్ చేశాడు తెలుసా, వాడు కొట్టిన వేగానికి కనబడుతున్న టెలిఫోన్ ఫోల్ ఒకటి ఉంటే దాన్ని కొట్టాడండి. దాన్ని కొట్టేసరికి సైడ్ అంతా ఊడిపోయింది. మేకను కోస్తారు చూసారు ఒక పక్కన, అలా మేకను కోసినట్టు వాడు సైడ్ అంతా ఊడిపోయి పడిపోయింది. రక్తపు చుక్క కూడా బయటికి రాకుండా మాంసం ముద్ద ముద్ద అయిపోయింది. ఎవరు చేసిన తప్పది, తండ్రి. ఒక్కటా రెండా మన పిల్లలను పాడు చేసే పనులు, మనం ప్రేమ అతి ప్రేమను ఎక్కువిచ్చి వాడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాం మనం, అదే మనం చేసే తప్పు, అదే మనం చేసే తప్పు. మనం ఇచ్చే ఫ్రీడమే వారి కొమ్ములు తెస్తుంది, ఆ కొమ్ములే మన జీవితానికి పెనుముప్పులై కూర్చుంటాయి. ఒకరోజు ఒక ప్రసంగికుడు మంచి మాట అన్నాడు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు గురించి. ఏమన్నాడు తెలుసా, చిన్నప్పుడట పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ కనబడలేదు అనుకో, పిల్లలు బ్యాగ్ పడేసి పక్కింటికి పోయి అడుగుతారట, ఎదురింటికి పోయి అడుగుతుంటారంట, మా అమ్మేది అని, మా డాడీ ఏడి అని అడుగుతారట. పిల్లలకి తల్లిదండ్రులు కనబడకపోయేసరికి కుక్క పెట్టి ఏడుస్తారండి, ఎవరో కొట్టినట్టు. విచిత్రం ఏంటో చెప్పనా, ఈ పిల్లలే పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నందుకు ఏడుస్తారు. ఏమైంది, అందుకొక జ్ఞాని ఏమన్నాడో తెలుసా, రే పిల్లలు అని చేస్తున్నాం మనం, ఈ పిల్లలను పెంచుకునే కన్నా చేప పిల్లలు పెంచుకుడున్నాయి అన్నాడు. అమ్ముకుంటే డబ్బులైనా వస్తాయి.
ఈ పిల్లల వల్ల మన జీవితాలకు సుఖం లేదు, ఈ పిల్లల వల్ల మన జీవితానికి అసలు ఎక్కడా శాంతి సమాధానం లేదు. ఎవరి మీదైతే ఆశలు పెట్టుకున్నామో వారే మన జీవితాన్ని చీకటిలోనికి ఉక్కిరి బిక్కిరి చేస్తారు. తల్లిదండ్రులారా జాగ్రత్త, మీకు ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని సరి చేసుకోండి. పిల్లలారా జాగ్రత్త, మీ తల్లిదండ్రుల మాట వినండి. తల్లిదండ్రుల మాట వినని వారి యొక్క పిల్లల యొక్క దీపాలు కారు చీకటిలో ఆరిపోతాయి. యంగ్స్టర్స్ ఉన్నారు కదా, బాగా వినండి. ఒకవేళ యంగ్స్టార్స్ లేకపోతే యంగ్స్టార్స్ కలిగిన పేరెంట్స్ ద్వారా మీరు బాగా రికార్డింగ్ చేసి వినిపించండి. ఈ బుద్ధి కలిగిన మాటలు దేవుడు తప్ప మనకు ఎవ్వరు చెప్పరు. మీరు ఏ సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినా ఇలాంటి మాటలు మన హృదయంలోనికి దూసుకుపోలేవు. దేవుడు తప్ప మనుషుల హృదయాలు ఎవ్వరూ మార్చలేరు. అందుకే మన పిల్లల్ని మొట్టి గాలేసైనా సరే దేవుని వాక్యం దగ్గర కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెడితే వారు మహాభక్తులు అవుతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా, 18వ శతాబ్దంలో జీవించిన జాన్ వెస్లీ. వాళ్ళ తల్లి మొట్టికాయలేసేసేది జాన్ వెస్లీ గారికి, 18వ జాన్ వెస్లీ గారికి. టైంకి బైబిల్ చదవకపోయినా, టైంకి ప్రార్థన చేసుకోకపోయినా, నో బ్రేక్ఫాస్ట్, నో లంచ్, నో డిన్నర్, ఏమీ పెట్టేది కాదు. అలా కఠినముగా దేవుని యొక్క నియమ నిబంధనలు పెంచింది కనుక మహాభక్తుడయ్యాడు క్రైస్తవ చరిత్ర.